కరయ ఆనందం శాంతి. ఇందులో ఏమున్నాయ్యా బాబు ఈ వస్తువులు, ఇవి పశువులు, నీరులు, గుర్రాలు, ఈ గోడలు, వజ్రాలు, వైద్యులైనవి, రాళ్ళు, రప్పలు, అంత సమాధిలో 2 సంవత్సరాలు ఉంటే ఆనందం అనుభవించి మళ్ళీ నేను వెనక్కి ఎందుకు పరిగెడుతున్నానంటే అది అంతే, నేను పల్లెం కోసం అలా కాశాను, 2 ఏళ్ళున్నాను వచ్చాను. అదే ఇక్కడ రమణ మహర్షి అంటున్నారు, సమాధిలోకి వెళ్ళినంత మాత్రాన యోగి పరిపూర్ణత కాదు, ఎందుకంటే అక్కడ అజ్ఞానం ఇంకా ఉంది. కాబట్టి మనో నాశనం కాదు చేయవలసింది, మనకు కావలసిన దేన్ని నాశనం చేయడు జ్ఞాని, అన్నీ ఉంటాయి, యథార్థాన్ని తెలుసుకుంటాయి. ఇప్పుడు మట్టితో తయారు చేయబడింది ఒక కుండ, మీరు ముందు చూపించాలనుకోండి, ఇది మట్టి కుండ అన్నా అనుకోండి, మీకు మట్టి కుండ అని చెప్పడం కోసం కుండను తగలగొట్టాలా? కుండ ఉండగానే మట్టి కుండ అని గ్రహించవచ్చు. అలాగే ఇప్పుడు మనస్సు ఉండగానే పరమాత్ముని గ్రహించగలగాలి. అది మనస్సుని నాశనం చేసి పరమాత్ముని గ్రహించే సాధన సాధన కాదు, మనస్సుతోటే పరమాత్ముని మనం సాధించాలి. ఎందుకని ఈ మనస్సే మనకు మార్గము. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి అంటారు, ప్రాణబంధనాత్ మీనమానసం ఏకచింతనాత్ నాశమేత్యత. ఎంత గొప్ప టెక్నిక్ చేస్తున్నారు చూడండి, నువ్వు ప్రాణాన్ని బంధించి అష్టాంగ యోగాలు చేసి మనస్సుని నువ్వు తాత్కాలికంగా లయం చేసినా నాశనం చేసినా అది మోక్షం కాదు, అది జ్ఞానం కాదు. జ్ఞానము ద్వారా మాత్రమే నువ్వు మనస్సుని బుద్ధి అనేది దారిపోగలవు. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి అనేది జ్ఞానం అనేటువంటిది ఏమిటంటే మనం మొట్టమొదట చూసాం అన్నిటికీ అనర్థాలకి కారణం ఏంటి, అజ్ఞానం. ఈ అనర్థాలకి కారణం ఏంటి, అజ్ఞానం. అజ్ఞానం దేని గురించి అజ్ఞానం, నా గురించి నాకు కలిగిన అజ్ఞానం. నేనెవరు, నేను ఇందులో ఎక్కడున్నాను, ఎందుకున్నాను, ఎప్పటి నుంచి ఉంటున్నాను, ఎంతవరకు ఉంటాను, ఎవరినై ఉన్నాను, ఎందుకోసం ఉన్నాను, ఏమి తెలియకపోవడమే అజ్ఞానం. ఇప్పుడు రమణ మహర్షి అనేది ఆ అజ్ఞానం ఉండగానే నువ్వు మనస్సును నొక్కి పెట్టేసి, బుద్ధిని నొక్కి పెట్టేసి, దేహాన్ని కొనుక్కోబెట్టి ఏం చేస్తే ప్రయోజనం ఏంటి? కాబట్టి ఇప్పుడు దేహానికి అన్నం పెట్టకపోవడం వల్ల నీకేం మోక్షం కావాల్సిందా? దాన్ని అన్నం పెట్టకుండా హింసిస్తే మోక్షం వస్తుందా? రాదు. ప్రాణం ఆపేస్తే మోక్షం వస్తుందా? రాదు. మనస్సుని చంపేస్తే మోక్షం వస్తుందా? రాదు. దేని వల్ల మోక్షం వస్తుంది? జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది. ఎందుకని, నీకు అజ్ఞానం వల్ల ఈ బంధం కలిగింది, కానీ మనస్సు వల్ల, ప్రాణం వల్ల, దేహం వల్ల బంధం కలగలేదు. అందుకని చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు, స్వామీజీ ఈ సంసారం ఒక బంధం అండి అని అంటే, అడుగుతాను ఏమిటండి బంధం అంటే, ఏ ఉండండి భార్య భర్త పిల్లలు ఇల్లు బాబా ఇన్ని గదరవాలంటారు. ఒక చిన్న మాట గుర్తు పెట్టుకోండి, ఇది ఏమి బంధం కావు. ఏ మీరు వాళ్ళని బంధహీనతులు అంటారు, ఏంటి మీరు వాళ్ళని బంధించారు? అప్పుడు భార్య వచ్చిన అడిగితే ఇవ్వనండి భర్త పిల్లలు వీళ్ళంతా బంధాలండి అండి, మీరు ఎక్కువగానే వాడు వస్తాయి ఇవ్వనండి భార్య పిల్లలు బంధాలండి. అంటే ఒకరికొకరు బంధం అనుకుంటూ మనం జీవితం గడుపుతున్నాం, కానీ అసలు బంధం బయట కాదు, లోపల ఉంది. నేను వేసుకున్నాను బంధం అనే జ్ఞానం ఎవరికి కలగట్లేదు. నాతో పాటు ఒకరిని ఒక యాత్ర తీసుకెళ్ళాను, ఇందుకో 1800 పిల్లలు అంటెట్టుకుపోయినట్టు వాడిని పట్టుకుపోయాను. వాడు నాతో ఒక రోజు వచ్చాడు, బాగానే ఉన్నాడు. 2 రోజు నుంచి వాడికి పడుకున్నాడు, కానీ పక్కన మనం ప్రశాంతిగానే ఉంది. ఈ ఊటోనండి స్వామి, నేను ఒంటరిగా పడుకుని అలవాటు లేదన్నాడు. నాకేం ఒంటరిగా పడుకుంటే నిలబడుతుంది, వాడన్నా నేను ఒంటరిగా పడుకోలేదండి అన్నాడు. నిద్ర వేరే రూమ్స్ తీసుకున్నాం, వాడు పడుకోలేకపోతున్నాడు, చెప్తున్నాడు తలుపుకోడు చెప్తాడు, మంచి నిద్ర పాడు చేస్తున్నాడు. ఏంటంటే ఒంటరిగా పడుకుని అలవాటు లేదన్నాడు. ఏంటే బాబు నీ కోసం ఇప్పుడు ఇంకో జంట నేను ఎక్కడ వచ్చాను పడతాను, నన్ను పడుకోని రాత్రి పడుకోని పొద్దున్న చూస్తాను అన్నాడు. అప్పటి అలా కాదని నేను పడుకోలేనంటే నాకు ఇదిగా భయంగా ఉందని మీ దగ్గర వచ్చి పడుకుంటాను. ఊరి బాబు చెప్పి మీరెందుకు రాకపోతే నేను అనుకున్నాను, సరే మొత్తం మీద తగులుడు అన్నాను. పడుకున్నాడు, కింద పడిచి పడుకున్నాడు, నేను పైన పడుకున్నాను. ఇంకా అయిన తర్వాత అంతా అయిన తర్వాత రాత్రి అంతా పడుకోలేదు, రాత్రి అసలు నిద్రపడితే ఒరే లేచాడు. మనిషి మొహం ఒకలాగా ఉంది అనమాట. ఏమిట్రానంటే అయ్యి ఏదో అనుకుని వచ్చానని, మీతో వస్తే ఏదో అనుకుని, ఏమో పాపం ఇంటి దగ్గర ఏం చేస్తున్నామో ఇంట్లో నా భార్య, ఆ పిల్లలు స్కూల్ తింటారో లేదో తెలియదు, తిన్నారో లేదో తెలియదు, ఏం చేస్తున్నారు ఏం చేస్తారు. నేను ఫోన్ చేశాను, మీరంతా బాగున్నారని అంటే, స్వామీజీ మీకు 8 రోజులు పడుతుందని అడిగిందా, ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తాం, నేను పరిస్థితి వారం దాకా రాకుండా. అదేంటమ్మా మీరు తిన్నారో లేదో అంటే పిల్లలు స్కూల్ ఇప్పుడు హాయిగా నిర్భరంగా హాయిగా ఆనందంగా సంతృప్తిగా గడుపుతున్నాం మేము. అదేదో ప్రారంభం మీరు తగిలింది తెలగండి కొంతకాలం.
ఇప్పుడు వీడు వాళ్ళందరినీ వదిలేసి నాతో వచ్చాడండి, వీడు వదిలేశాడు, భార్యని పిల్లలందరినీ వదిలేసి వచ్చేశాడు నా దగ్గరికి. కానీ బయట వదిలాడే కానీ లోపల గట్టిగా బిగిలి పడుతున్నాడు. పాఠాలన్నీ బంధించి ఎక్కడ ఇప్పుడు చెప్పండి, బంధం ఎక్కడ? లోపల. బయట కాదు బంధం, బయటది మనిషి. అదేం బంధించి? ఏమైనా కాళ్ళు మీద పట్టుకుని ఉందా బంధించడానికి? ఏమైనా చేతులు బంధించేసారా వాళ్ళు? మీ కాళ్ళు ఏమైనా కట్టేశారా? లేదు కదా, హాయిగానే ఉన్నారు. బంధం అనేది బయట కాదు. ఎక్కడుంది బంధం? లోపల. ఇది నా భార్య, ఇది నాదే భార్య, ఇది నా వాడే భర్త, ఈ పిల్లలు నా వాళ్ళే, ఇల్లు నాదే, ఇవన్నీ నాదే అనేటువంటి ఆ గాఢమైనటువంటి బంధం ఏదైతే ఉందో అది లోపల ఉంది, బయట ఏం లేదు. వీళ్ళు అడగండి, ఇల్లు ఇల్లు గారు, ఈయన మీ యజమాని అడగండి, ఎవరు వీళ్ళు ఉంటే అది కూడా ఉంచుకుంటుందండి. అంతేనా కదా, ఈ సృష్టిలో ఏది మనది కాదండి, మనది అని మనం అనుకుంటున్నాం అదే బంధం. అనుకోవడమే బంధం, బయట వస్తువులు బంధహేతువులు కావు. మన లోపల మనస్సు ఈ రకమైన బంధాలు, ఆశాపాశ చతైర్బద్ధ, ఈ రకరకాల మనకు బయట కట్టాలంటే తాడు, ఒక మూడు తాడుంటే బయట చేతులు కట్టేయచ్చు, ఇంకో మూడు తాడుంటే రెండు కాళ్ళు కట్టేయచ్చు. కానీ మనస్సు మనల్ని లోపల కట్టేస్తుంది. అంగుళం తాడు కూడా లేకుండా మనస్సు మన లోపల ఎంత గొప్పగా కట్టేస్తుంది, ఎంత విచిత్రమైన బంధం అని. అంగుళం తాడైనా ఉందా లోపల చెప్పండి? ఎవరి చేసిదాన్ని ఏదో ఫ్యాక్టరీ అంటారు, అది సాంతాడు పెడేది. ఆ ఫ్యాక్టరీ నుంచి తాడు ఎవరు లోపలికి పంపించారా? లేదు. ఏమీ లేకుండా లోపల బంధం ఏర్పడిపోయింది. ఇక్కడ రమణ మహర్షి కూడా అదే అంటున్నారు. ఏంటంటే మనస్సు నీకు ఏం కాదయ్యా, బుద్ధి ప్రాణాలు దేహము ఏమీ కాదు. నువ్వు ఆలోచించుకో, అజ్ఞానమే నీ బంధానికి కారణం. ఇన్ని బంధాలకి కారణం ఏంటి? అజ్ఞానం. ఏమోనండి స్వామీజీ, నేను అవన్నీ వదిలి ఉండలేకపోతున్నానండి. ఎవరంటున్నారండి? వాడు వదిలి ఉండలేకపోతున్నాను అంటున్నావు, ప్రాణం పోతే ఏం చేస్తావు? అప్పుడు కాదు, అప్పుడు లేండి, నువ్వు బతుకున్నప్పుడు కదండి ఇది, అప్పుడు కాబట్టి చచ్చిన తర్వాత వేదాంతం ఏమి ఎక్కదు. నీకు నిద్రపోయేవాడికి చచ్చినవాడికి వేదాంతం ఏమి ఎక్కదు. మేలుకొని ఉండాలి, బ్రతుకుండాలి, బ్రతుకుండాలి, మేలుకొని ఉండాలి. వాడికి చెప్పచ్చు, ఇప్పుడు మనం ఆ స్థితిలో ఉన్నామో లేదో ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకుని చెప్పండి, ఎందుకంటే ఇది ఆ టైం, ఇది ఉదయం 2 గంటలు కొట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మీ గొడవలు రాకెట్లో పెట్టేస్తున్నాడు. ఒకటి ఎక్కుతుంటే మంచిది, ఎక్కకపోతే ఇబ్బంది లేదు, దీంట్లో ఎక్కుతుంది అది మళ్ళీ చూసుకుని మీరు మళ్ళీ వెనక్కి. మీకు ఎక్కలేదనుకోండి, ఏం ఇబ్బంది పడకండి, నేను కష్టపడి ఎక్కించేస్తాను దాంట్లో. ఇంకా అందులో ఎక్కిందనుకోండి, ఎప్పుడొకప్పుడు ఎక్కించుకుంటారు ఇందులో మళ్ళీ, అది చూసో వినో ఏదో రకంగా ఎక్కించుకుంటారు. అని మీరే పడుకోకండి, సుమారు వెతులు వాళ్ళు ఇచ్చాయి. కాబట్టి ఇక్కడ కూడా శ్రద్ధగా మీరు చూడండి, లయము వినాశము ఇవి రెండూ కూడా యోగ సాధనదే కానీ మోక్ష సాధనం కాదు. అర్థమైందా? లయము వినాశము ఇది రెండూ కూడా టెర్మినాలజీస్ ఆఫ్ యోగ సాధన. మోక్షానికి లయము అక్కర్లేదు, నాశనము అక్కర్లేదు. అర్థం చేసుకుంటూ ఎదగమంటుంది రమణ మహర్షి యొక్క ఉపదేశిస్తారు. నాశనం చేసుకుంటూ ఎదగమనట్లేదు ఆయన. ఏమంటున్నారు? అర్థం చేసుకుంటూ ఎదగమంటున్నారు. కాబట్టి ఇక్కడ దాంట్లో వారు చెప్తూ ఏకచింతనాత్ నాశనమేతి అతహ దేర్ ఆఫ్టర్ నాశనమేతి ఇట్ గెట్స్ కంప్లీట్లీ డిస్ట్రాయ్డ్. ఎప్పుడు? ఏకచింతనాత్, జ్ఞానం అంటూ కలిగిన తర్వాత మనస్సు లేదు, బుద్ధి లేదు, దేహం లేదు, ప్రాణం లేదు, ఏమీ లేదు. ఆ జ్ఞానం కలిగేంత వరకు, నాలో అజ్ఞానం ఉన్నంత వరకు, ఈ దేహమే నేను, ఈ మనస్సే నేను, ఈ ప్రాణమే నేను, ఇంతవరకే నేను, నువ్వు పరిమితం చేసుకున్నావు నిన్ను నువ్వు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు ఈ ప్రపంచానికి మధ్య ఒక గోడ ఉంది, అదేంటిది? దేహం అనే గోడ ఉంది, ఈ చర్మం అనే గోడ ఉంది. ఇప్పుడు ఈ గోడను తీసేస్తే ప్రపంచంలో నేను, నేను ప్రపంచం ఒకటి. ఈ గోడ ఉన్నంత వరకు నేనే ఇంతవరకు పరిమితం అయిపోయినాను అనుకుంటుంటాను. అర్థమండి? ఈ గోడ తొలగించేస్తే ప్రపంచంలో మనం కూడా ఒక భాగమైపోతాం, ప్రపంచంతో సమానమైపోతాం. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో ఉండేటువంటి తత్వం ఏదైతే ఉందో, ఇందులో ఉండేటువంటి ఆ చైతన్యం ఏదైతే, అహం 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 నేను అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ ఏక చింతన, ఆ ఆత్మచింతనకు వచ్చిన తర్వాత ఆత్మచింతన చేయడం మొదలు పెడితే మనస్సు అనేది లేదు అని చెప్తూ ఇక్కడ రమణ మహర్షి వారు
యోగి యొక్క లక్షణాన్ని చెప్తూ నష్టమానసో కృష్ట యోగిన కృత్యమస్తి తెలియక దృశ్యవారికం చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం దృశ్యవారికం చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం ఇక్కడ నష్ట మానస ఉత్కృష్ట యోగిన కృత్యమస్తికి స్వస్తి తిరిగత అసలైన యోగి ఎవరయ్యానంటే ఎవరైతే మనస్సుని చంపాలనుకుని ప్రయత్నం చేస్తాడో వాడు కాదు, తాను ఎవరో తెలుసుకుని ఎదుగుతాడో వాడే యోగి. అర్థమైందా? తాను ఎవరో తను తెలుసుకుంటాడు. నేను మీకు చెప్పాను, ఈ జీవితానికి భగవంతు ఈ సృష్టించినటువంటి ఉపాధిలో శరీరము ఒకటి, ప్రాణము ఒకటి, మనోబుద్ధి ఒకటి. ఇవి కలిస్తే ఈ దేహము ఈ జీవితమైంది. అయితే ఈ మూడు కూడా మాయ యొక్క గుణాల నుంచి పుట్టింది. పంచభూతాలు మాయ గుణాలతో కలిస్తే పుట్టింది. కానీ మాయకి పంచభూతాలకు అధిష్టానం ఏంటి? పరమాత్మ. వాడు అన్నిటిలోనూ ఉన్నాడు. కాబట్టి అన్నిటిలో ఉన్నాడంటే ఇందులో కూడా ఉన్నాడనే అర్థం. కాబట్టి ఇందులో ఉండేది పరమాత్మ ఒకటి, అది పక్కన పెట్టండి. మనోబుద్ధులు, ప్రాణము, దేహము. ఇప్పుడు దేహాన్ని మనం చంపక్కర్లేదు, ప్రాణాన్ని ఆపేయక్కర్లేదు, మనోబుద్ధుల్ని నాశనం చేయక్కర్లేదు. వీటిని ముట్టుకోకుండానే వీటి సహకారంతో ఈ పరమాత్మని తెలుసుకోవాలి. అర్థమైందే? వీటి సహకారంతో పరమాత్మని తెలుసుకోవాలి. ఇంకొక చిన్న ప్రశ్న వేస్తాను మీకు. అసలు ఈ దేహం మీకు రాలేదనుకోండి, మీరు ఇక్కడ అరుణాచలం వస్తారా లేకపోతే ఈ ఉపదేశారం వింటారా? నేను ఎవరిని చెప్పుకుంటాను? ఎవరికి మీకు దేహాలు లేవు, మీరు ఎవరు రాలేదు కూర్చుని, ఎవరికి మీకు అర్థమవుతుంది? ఎవరు లేరు, ఖాళీ హాలు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందంటే ఏమనుకుంటారు నన్ను? మీరు ఎవరో భూతాలు ప్రయత్నాలు మాట్లాడారా? మీరు ఎవరితో విశాఖాలతో మాట్లాడేస్తున్నారా? అవునా? ఈ దేహం ఉండబట్టే కదా మీరు ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. అందుకనే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఇంకోటి మార్చుకోవాలి, శరీర మాధ్యం కలు మోక్ష సాధనం. ధర్మ సాధనం అంటే మనం ఏదో కర్మ చేసే వాళ్ళకు భక్తి పనులకు అంతే. మనం మోక్షాన్ని కోరుకునే మోక్షులం కనుక మనకి ఈ శరీరం ఏమవ్వాలి? మోక్ష సాధనం అవ్వాలి. ఈ శరీరమే మోక్షానికి సాధనం అవుతుంది. ఇదే మోక్షాన్ని ఇవ్వడానికి సాధనం అవుతుంది. ఎందుకంటే నీ శరీరం లేదనుకోండి, ఆలోచించిన మనకు మోక్ష సాధనం లేదు. ఓ పశు జన్మ ఇచ్చారనుకోండి, మీకు వేదాంతం అర్థమవుతుందా? కాదు. ఓ చీమల పుట్టారనుకోండి, అర్థమవుతుందే? కాదు. ఈ ప్రకృతిలో ఎన్ని జీవరాశులు ఎన్ని దేహాలు ఇచ్చినా వాటి వేటికి అర్థం కాని తత్వము ఒక్క మానవ ఉపాధిగా ఇచ్చాడు పరమాత్మ. అంటే ఈ దేహం మోక్ష సాధనానికి పనికొచ్చేదేనా కాదా? కాబట్టి శరీరాన్ని మనం చంపక్కర్లేదు, కృషింపజేయక్కర్లేదు. అయితే ఈ శరీరంలో ఆడే ప్రాణం వలనైనా ఇది కదులుతుంది, బుద్ధి ఆలోచిస్తుంది, ఇవన్నీ చేస్తుంది. కాబట్టి ప్రాణాన్ని కూడా బంధించి హింసించదు. ఈ మనోబుద్ధులు ఉండబట్టేనా మీరు వింటున్నారు? ఇప్పుడు మీరు వింటున్నారంటే మనస్సు బుద్ధి లేదనుకోండి. ఇప్పుడు శరీరం మటుకు ఇక్కడ ఉంది, ఎక్కడో కోమాలో వెళ్ళిపోయినుకోండి. కాబట్టి మనోబుద్ధుల్ని నాశనం చేసి నువ్వేం సాధిస్తావు? దేహాన్ని పుష్పింపజేసి నువ్వేం సాధిస్తావు? ప్రాణాన్ని బంధించి నువ్వేం సాధిస్తావు? కాబట్టి దేహాన్ని, ప్రాణాన్ని, మనోబుద్ధుల్ని మనం ఏం చేయక్కర్లేదు. వాటిని నేనెవరో అని తెలుసుకునే దానికి ఉపయోగించుకునేవాడే నిజమైన యోగి, సాధకుడు. అర్థమైనా నీకు? కాబట్టి నిజమైనటువంటి సాధన మనోబుద్ధుల్ని ఉపయోగించుకునేవాడిదే సాధన. మనస్సుని నాశనం చేశారు, మనస్సుని చచ్చిపెట్టేనండి కొంతమంది అంటారు. మనస్సు చచ్చిపోతేనండి ప్రాబ్లమ్స్ అన్ని పోతాయన్నారు. ఏ సార్, సారీ, మనస్సు చచ్చిపోతే ప్రాబ్లమ్స్ చావు. ప్రాబ్లమ్స్ అలానే ఉంటాయి, మనస్సు చస్తుంది, మళ్ళీ మనస్సు లేవగానే ప్రాబ్లమ్. మనస్సు చచ్చిపోతే ఇంకా సమస్య ఉండదు అనుకుంటారు. అదే సమస్య, అక్కడే సమస్య మొదలవుతుంది. ప్రతిసారి మనం ఏం చేయాలి? మనసును చంపుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది చస్తుంది, మళ్ళీ పుడుతుంది, పుట్టగానే సమస్య కనిపిస్తుంది, అది ఓయ్ మళ్ళీ చంపుకోవాలి, మళ్ళీ చంపుకుంటా, మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ లేస్తుంది సమస్య, ఓయ్ మళ్ళీ కావాలి.
ఇదే పరిస్థితి. మనసు లేచి ఉంది చంపుకోవడం, లేవడం చంపడం, మన జీవితం అంతా లేపడం చంపడం, లేపడం చంపడం. దీనికైతే ఇంకా మోక్షం ఎప్పుడు వస్తుంది నీకు? రాదు. కాబట్టి మనోనాశనం మోక్షహేతు కాదు. మనోనాశనం తాత్కాలికంగా సమస్యల నుంచి తప్పించుకునేదానికి ఒక మార్గం. వాల్యూమ్ 5 లాగా, వాల్యూమ్ 10 లాగా ఈ మనోనాశనం చేసేటువంటి యోగ సాధన కూడా తాత్కాలిక ఉపశమనమే కాని శాశ్వతమైన పరిష్కారం కాదు, బంధ విముక్తిని చేసేటువంటి మార్గం కాదు. కాబట్టి యోగ సాధన కూడా ఒక పరిధి వరకే. నిజమైన యోగి ఎవరనంటే జ్ఞానే నిజమైన యోగి. ఎవరా జ్ఞాని? దేహాన్ని ప్రాణాన్ని మనస్సుల్ని పక్కకు పెట్టి వాటిని ఉపయోగించుకుంటూ వాడు విచారణ మార్గంలో అసలు నేను ఎవరు, నా స్థితి ఏమిటి, నా నిజస్వరూపం ఏమిటనేటువంటి నిజ ఆత్మ విచారణకు అంతర్ముఖుడైన వాడే యోగి, వాడే జ్ఞాని. నష్ట మానస ఉత్కృష్ట యోగిన, ఉత్కృష్టమైన యోగి ఎవరయ్యానంటే జ్ఞాని. జ్ఞాని ఉత్కృష్టమైన యోగి. ఎందుకని? వాడు తత్వాన్ని గ్రహించాడు, తన నిజస్వరూపాన్ని పొందాడు. అక్కడ ఇంకేముందండి? పరమాత్మ తత్వాన్ని పొందిన తర్వాత రెండవది లేదు. కనుక వాడికి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ప్రాణాలు, ఇంద్రియాలు, దేహాలు, ప్రపంచం, సమస్యలు, దుఃఖాలు, బంధాలు ఏవి లేవు. ఎందుకని? ఎక్కడికి వెళితే ఇంకా ఏది లేదో, ఏం లబ్ధువా శాపరం లాభం, ఏది పొందితే ఇంకా పొందడానికి ఏది లేదో, ఆ స్థితినే పరమాత్మ స్థితి, ఆనంద స్థితి అన్నారు. అదే సచ్చిదానంద స్వరూపమని. సతీ ఆనంద స్వరూపం వస్తుంది నేను చెప్తాను. కాబట్టి అటువంటి పరమాత్ముని స్థితిలో నిలబడ్డటువంటి వ్యక్తికి ఈ బంధం లేదు, వాడికి మనస్సు లేదు. కాబట్టి ఇక్కడ శాస్త్రం ఉంటుంది, గీతా శాస్త్రం కూడా. అపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శాంతి మాప్నోతి న కామ కామి. ఎంత క్లాసికల్ స్టేట్మెంట్ అండి. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చింది. అపూర్యమానం అచల ప్రతిష్టం సముద్ర. సముద్రుడు ఎలా ఉన్నాడండి? ఆసమంతాపూర్యం, పూర్తిగా నిండిపోయింది సముద్రం. దానికన్నా వెలితీ కొరతలు ఉంటాయా? వర్షం పడితే నది ప్రవహిస్తుంది, నది బాగా ఉంటుంది. వర్షం లేక 2 సంవత్సరాలు బాగా ఎండలు కాసాయనుకో, నది ఎండిపోతుంది. కానీ సముద్రం ఎప్పుడైనా ఎండిపోయింది చూసారా లేదు? ఎండిపోతుందా? ఎండదు. సముద్రం ఎండిపోవడం అంటూ ఉండదు. ఎందుకని? అది ఎండడానికి ఎవరి తరము కాదు. ఎండబెట్టడానికి వర్షం నీటి మీద ఆధారపడే సముద్రం లేదు. అదే నది ఉందనుకోండి, వర్షం నీటి మీద ఆధారపడే నది ఉంటుంది. కాబట్టి సముద్రం దేని మీద ఆధారపడి లేదు, అది స్వయం ప్రకాశమే, స్వతహాగా ఊహితో ఉంది, స్వయంగా భాషిస్తున్నది. కాబట్టి అపూర్యమానమచన ప్రతిష్టం సముద్రం ఆప ప్రమిషంతి అంటారు. ఇప్పుడు సపోజ్ సముద్రం బాగా ఉందనుకోండి, అన్ని నదులు వెళ్ళి కలుస్తున్నాయి అనుకోండి, సముద్రంలో కృష్ణానది, గోదావరి నది, పెన్నా నది, శబరి నది, అన్ని నదులు వెళ్ళి కలుస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు సముద్రం ఏమైనా బాబా బాబా మీరు ఎవరు రాకండి, నేను ఇంక పొంగిపోతాను, ఇంక పొంగిపోతాను, నేను ఉండలేను, ఇంక ఎక్కువైపోతాను అంటుందా? ఎన్ని నదులు వెళ్ళి కలిసిన ఆ సముద్రం సముద్రం లాగానే ఉంటుంది. నదులు వెళ్ళి కలవకపోయినా అలానే ఉంటుంది. వర్షం పడినా అలానే ఉంటుంది. ఎండలు కాసినా అలాగనే ఉంటుంది. అది జ్ఞాని యొక్క స్థితి. అపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే తశాంతి మాప్నోతి న కామ కామి. జ్ఞానం కలిగినటువంటి జ్ఞాని, ఆ ఉత్కృష్టమైన యోగి తన నిజ ఆత్మతత్వానుసంధానంలో నిలబడినప్పుడు వాడి లోపల ఎన్ని కోరికలు వచ్చినా, ఎన్ని నదులు వచ్చి కలిసినా ఎలాగైతే వాడి స్థితి చెల్లించదో, సముద్రం సముద్రంగా ఉంటుందో, ఎన్ని కోరికలు వచ్చినా కోరికలు ఏమి వాడిని అంటుకోలేవు. కోరికలు తీరకపోయినా వాడికి బాధ లేదు, కోరికలు వచ్చినా బాధ లేదు. ఎందుకని? వాడి స్వతస్వరూపం, వాడి నిజస్వరూపం ఒకటిగా గ్రహించాడు, యథార్థాన్ని గ్రహించాడు, అజ్ఞానం లేదు. ఇంతకు ముందు చెప్పాం, యోగి సాధన చేసి సమాధిలో 2 సంవత్సరాలు ఉన్న తర్వాత బయటకు వచ్చి నాకే నాకే ఇష్టం అని అడుక్కున్నాడు. జ్ఞాని ఎవరిని అడుక్కోడు. ఎందుకని? పూర్ణ స్వరూపం వాడు. అర్థమైందే? యోగి ఎందుకు అడుక్కున్నాడు? వాడికి ఇంకా అజ్ఞానం ఉంది, వాటిలో సుఖం ఉందేమో, వీటిలో సుఖం ఉందేమో. ప్రపంచంలో బ్రతికినంత కాలం అజ్ఞానం ఉన్న యోగి అయినా మనలాంటి పాముడే. అర్థమైందే? వాడు సమాధిలో పెరిగితేనే కొద్దిగా ఆనందంగా ఉంటాడు. సమాధి దాటి ప్రపంచంలోకి వస్తే మనకన్నా ఇంకా వికల్పాలు, వికారాలు ఎక్కువ ఉంటాయి. వాడికి గందరగోళం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే 2 ఏళ్ళు దూరంగా ఉండడం, ఇప్పుడు చూడగానే అన్ని ఇంతగా విచిత్రంగా ఉంటుంది. అన్నిటి మీద పడిపోతుంటాడు, దొంగేస్తుంటాడు.
కాబట్టి యోగి అయినంత మాత్రాన గొప్ప కాదయ్యా. ఇక రమణ మహర్షి అంటారు, జ్ఞాని అయితేనే ఆ యోగ సాధనకు విలువ ఉంటుంది, ఆ జ్ఞానం కలగాలి. కాబట్టి ఆ జ్ఞానం ఏంటి? నేను అనేటువంటి శుద్ధ ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవడమే జ్ఞానము. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి చాలా అద్భుతమైన కోణంతో దృశ్యవారితం చిత్తం ఆత్మన చిత్వదర్శనం తత్వదర్శనం. అమ్మయ్య, ఇంతవరకు రమణ మహర్షి ఆంతరంగికమైన సాధనలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు డైరెక్ట్ గా అంతరంగంలోకే వెళ్ళిపోతున్నారు. అంతరంగం అంటే సీనియర్ అనుకోకండి, ఇది అంతరంగం అంటే ఇది లోపల ఉన్నటువంటి పరమాత్మ. ఏం చెప్తారండి ఇక్కడ ఏమవుతుందండి? అయ్యో అడగండి, ఎవరు వస్తారు క్యారెక్టర్ ఏమో అడగండి. బాధలు అంతరంగంలోకి వెళుతున్నారు అని అంటే సాక్షాత్తు ఏదైతే మనం కోరుకుంటున్నామో, ఏ మోక్ష స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని కోరుకుంటున్నామో, వాంఛిస్తున్నామో, ఆ స్వరూపం దగ్గరికి తీసుకెళ్తున్న ఈ 16వ శ్లోకం చాలా క్లాసికల్ శ్లోకంగా చెప్పబడింది. అంటే ఇప్పుడు ఉపదేశకారం సగం అయిపోయింది, ఇంతవరకు సాధన గురించి చెప్పాడు, ఇప్పుడు సాధ్యం గురించి చెప్పబోతున్నాడు. ఇంతవరకు ఎలా చేయాలో ఏం చేయాలో చెప్పాడు, ఇప్పుడు ఎందుకోసం చేయాలో, ఆ చేయబడేటువంటి వస్తువు ఏమిటో దాన్ని మన ముందు కరెక్ట్గా నిలబెట్టి చూపిస్తున్నాడు. నాకు నిజంగా అనిపించింది, శంకరాచార్య వారి భాష్యం అధ్యయనం చేశాను, ఎందరివో గ్రంథాలు చదివాను, కానీ శంకరాచార్యుల భాష్యంలో ఎంత గొప్పగా వర్ణించారో అంతకంటే కొన్ని కోటాను కోట్ల రెట్లు రమణ మహర్షి మన ముందు స్పష్టంగా ఊహించి నోట్లో పెట్టేశారు. ఈ 16వ శ్లోకం నుంచి అసలు ఆత్మ చైతన్యం అంటే ఏంటి, ఆ నేను అనేటువంటి తత్వం ఎక్కడుంది, దాని గురించి విచారణ సాగుతుంది ఈ 16వ శ్లోకం నుంచి. మీరు శ్రద్ధగా వినండి, ఇంతవరకు జరిగింది పక్కపెట్టే వదిలిపెట్టే ఉంటారు, అది సాధన. విన్న తర్వాత మీరు అదే చేయాలి రోజు, ఆ సాధన చేయాలి, ఆ సాధన సాధించాలి. ఇది తత్వం. ఇది ఇక్కడ నుంచి తత్వ దర్శనం మాట వచ్చిందా లేదా? చిత్వ దర్శనం తత్వ దర్శనం. కాబట్టి ఇక్కడ నుంచి 16వ శ్లోకం నుంచి రమణ మహర్షి చాలా అద్భుతమైన కోణంతో తత్వ దర్శనాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారు. చిత్వ దర్శనం తత్వ దర్శనం. ఇంతకు ముందు వరకు మనసు గురించి మాట్లాడారు, ప్రాణం గురించి మాట్లాడారు, దేహాల గురించి మాట్లాడారు, కళ గురించి మాట్లాడారు, భక్తి గురించి మాట్లాడారు, యోగం గురించి మాట్లాడారు, అన్నిటి గురించి మాట్లాడారు. అవి ఒక్కొక్క మెట్లు ఎక్కుతూ 15వ మెట్టు ఎక్కిన తర్వాత పక్కకు పెట్టి 16వ మెట్టు దగ్గర చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఆ 16వ మెట్టు ఇంకా లోపలికి డైరెక్ట్ గా వెళ్ళి ఆత్మచైతన్యం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమంటున్నారు అంటే, దృశ్యవారితం చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం. అంటే ఏ మనస్సులో అయితే బహిర్ముఖ ప్రజ్ఞ లేదో, బహిరంగ విషయాల యొక్క ఆలోచన లేదో, ఆ మనస్సు ఆత్మయందు స్థితి పొందుతుంది. ఏ మనస్సు అయితే ఆత్మయందు స్థితి పొందిందో ఆ ఆత్మనే చిత్వదర్శనం, అదే తత్వదర్శనం. ఇది దానికి మౌలికమైన కచ్చం. లోతుగా వెళ్ళి చూస్తాం, లోపల మనకు తెలుసు బయట ఎలాగైతే చర్మం ఉందో లోపల మాంసం ఉంది, ఎముకలుంది, రక్తం ఉంది, నరాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇంటెస్టైన్ ఉంది, లివర్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, కిడ్నీస్ ఉన్నాయి, హార్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఉన్నాయి ఏవి? ఇవన్నీ మాంసపు పిండాలు, ఇవన్నీ పనిచేస్తున్నాయి. వీటన్నిటినీ కలిపేటువంటి ఏదో ఒక ప్రాణశక్తి లోపల ప్రాణం ఆగుతూ ఉంది. ఆ ప్రాణం వల్ల ఇవన్నీ కదులుతూ ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి, బాగుంది. ఈ దేహం కన్నా ప్రాణం కన్నా ఈ దేహాన్ని చూసేది, ఈ దేహానికి ఏదైనా దుఃఖం వస్తే అది అనుభవించేది. మీ చేతికి కోత వచ్చిందనుకోండి, ఎవరైనా కోస్తున్నారనుకోండి, మీ చెయ్యి బాధపడదండి. ఎవరు బాధపడుతుంటారు? మీరు మామూలు మీ భాషలో చెప్పండి, నేను కూడా వేదాంతం చెప్పకండి. ఏమిటి? నేను మనమే బాధపడతాం. అర్థమైందండి? చెయ్యి బాగా కోసుకుందనుకోండి బాధపడతాం, చెయ్యి బాగుందనుకోండి బాగుందండి ఇప్పుడు అన్నట్టు. బాగుంది అని ఎప్పుడు ఈ వేలు చెప్పదు, కోసుకుంది అని వేలు చెప్పదు. బాధని సుఖాన్ని రెండింటిని అనుభవించేది ఎవరు? ఎవరో ఒకరున్నాడు లోపల. ఇది ఒప్పుకుంటారా? ఈ దేహం కాదు, దీనికి బాధ వచ్చినట్టు బాధని చెప్పదు. అందుకని ఇది ఏమీ చెప్పదు కనుకనే పాప దీనికి ఏమైనా జబ్బు పెట్టింది అనుకోండి, మనమే అరుస్తుంటాం కనుక బతుకుంటే ఎవరికి ఇస్తారు? దేహానికి ఎవరికి ఇస్తారు? మనకు అనవసరంగా గందరగోళంగా అయితే వాడు. ఈ దేహానికి ఏ సుఖం కానివ్వండి,
వాడు అబ్బాబా అని పొంగిపోతుంటాడు. పొంగిపోయే లక్షణం, పొంగిపోయే లక్షణం దేహానికి లేదు. అంటే మీరు గమనించండి, ఈ దేహం ఒక మొద్దు అంతే. ఈ దేహం ఒక గృహం, మనం ఉండడానికి పనికొచ్చే ఒక ఇల్లు అంతే. ఇది జడ పదార్థమే. ఇప్పుడు మీకు అర్థమైందే ఈ దేహం ఎంత జడమో. ఇప్పుడు మీరు గమనించండి, మీరు దేనికి వినిపిస్తున్నారు ఎక్కువ? జడానికి వినిపిస్తున్నారు. అల్పమైన జడ పదార్థం మీదకు మీ విలువ వెళ్ళింది. గమనించండి. కాబట్టి ఇప్పుడు సుఖమైన దుఃఖమైన అనుభవించేది లోపల ఒకడు ఉన్నాడు కదా, వాడే కదా సుఖం వచ్చినప్పుడు నేను సుఖంగా ఉన్నానంటాడు, దుఃఖం వచ్చినప్పుడు నేను దుఃఖంగా ఉన్నానంటాడు. అంతేనా? కాబట్టి సుఖము దుఃఖము, సుఖము దుఃఖము అనేటువంటివి మార్పు చెందుతూ ఉన్నాయి. అవి తాత్కాలికమే. కానీ సుఖ దుఃఖాలు మార్పు చెందే సుఖ దుఃఖాలని అనుభవించే నేను శాశ్వతుని. అర్థమైందే? సుఖ దుఃఖాలు అనుభవించే నేను శాశ్వతుని. సుఖ దుఃఖాలు అనేటువంటివి తాత్కాలికాలే. ఇప్పుడు ఇది ఒక్కటి అర్థమైతే మీకు ఏ దుఃఖం వచ్చినా ఇది లేదు. ఎందుకు నాకు ఏమర్థమవుతుంది? ఇది తాత్కాలికమే. కాబట్టి ఒక్కటి గమనించండి, సుఖము తాత్కాలికమే, దుఃఖము తాత్కాలికమే. కానీ సుఖము దుఃఖము రెండింటిని అనుభవించేవాడు మటుకు శాశ్వత. అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. సుఖము దుఃఖము శరీరం ద్వారా లోపలికి వస్తుంది. అంతేనా కాదు, లేకపోతే అలా వచ్చిపడిపోతాయి పైన. శరీరంతో సంబంధించినవి సుఖ దుఃఖాలు. నేను శరీరానికి ఏ సంబంధం లేదు నాకు. అలా లేదండి, శరీరం లేకుండా కూడా సుఖ దుఃఖాలు వస్తాయండి. ఎలాగా? ఎవరో తిట్టారనుకోండి, దుఃఖమే కదండి. అది కూడా శరీరంతో వచ్చింది. ఎందుకని నువ్వు విన్నావు కనుక చెవులు ఉన్నాయండి. చెవుడు దగ్గరికి వెళ్ళి బండ బూతులు, వాడికి ఎందుకు దుఃఖం లేదు? శరీర సంబంధం లేదు, ఇంద్రియ సంబంధం లేదు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సుఖ దుఃఖాలైనా శరీరానికి సంబంధించిందే. శరీరం ద్వారానే నీ దగ్గరికి రావాలి. శరీరం లేకుండా నీ దగ్గరికి సుఖ దుఃఖాలు రావడానికి వీల్లేదు. ఇవి మెయిన్, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి సుఖ దుఃఖే సమౌ కృత్వ లాభ లాభౌ జయాజయం. కాబట్టి ఈ లోకంలో ఏ సుఖ దుఃఖాలు వచ్చినా ఒకటి గుర్తుపెట్టుకోండి, అవి బయటివే, నావి కావు. బయట నుంచి లోపలికి వస్తున్నాయి. నా వైపే నేను బాధపడచ్చు, కానీ నాకు కాని వాటి గురించి నేను ఎందుకు బాధపడాలి? మనమే ఇటు మాట్లాడుతున్నాం, అటు మాట్లాడుతున్నాం, ఏమిటి? కాబట్టి అక్కడ కరెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ కరెక్ట్ చేయాలి. కాబట్టి ప్రాబ్లం ఎక్కడో లేదు. యువర్ ది ప్రాబ్లం, యువర్ ది సొల్యూషన్. సమస్య నీ దగ్గర ఉంది, కాబట్టి పరిష్కారం కూడా నీకే కావాలి. కాబట్టి సమస్య లోపల ఉంది, పరిష్కారం కూడా లోపల వెళ్ళకండి. కాబట్టి బంధ ముక్తి అని అంటే బయట కాదు, బయట బంధముక్తి కాదు, లోపల బంధముక్తత్వం కలగాలి. మీ లోపల మీరు ప్రతినిత్యం కలగాలి. కాబట్టి మనస్సుకు ఎప్పుడైతే సుఖము దుఃఖము ఇవన్నీ కూడా ప్రాపంచికమైనటువంటి భావాలు, సృష్టిలో భాగాలు, నాదేది కాదనుకున్నారనుకోండి, మీ మనస్సు ఎంతో ఉపశమనం పొంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనస్సు మీ దారిలో పడిపోతుంది. అర్థమవుతుందా? మీ మనస్సు మీ దారిలో పడిపోతుంది. ఎప్పుడైతే మీ మనస్సు మీ దారిలో పడిందో, బేసిక్ గా ఒక సాధకుడు ఆచరించవలసినటువంటి ముఖ్యమైన ఆచరణ ఏంటంటే, ప్రాపంచికమైనటువంటి భావనలకి మనం దాని యొక్క యథార్థాన్ని గ్రహించాలి. ఇది ఎంతవరకు సత్యం, ఎంతవరకు యథార్థం, ఎంతవరకు మనం దీన్ని తీసుకోవచ్చు. మనం అక్కడే ఫండమెంటల్ స్టెప్స్ చేస్తున్నాం. ఆలోచించకుండా వెళ్ళిపోయి నూరిపోతున్నాం, కలబడిపోతున్నాం, దొరికిపోతున్నాం. కాబట్టి వీలైనంత వరకు మన మనస్సు స్వస్థితి పొందాలి అని అంటే, మన మనస్సు హృస్థలే స్వస్థత అని రమణ మహర్షి అన్నట్లు నేను అనేటువంటి ఆత్మచింతనకు మనస్సు మరలాలి అని అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, లోపల మనస్సు అనేటువంటి దాని మీద ఆంతరంగంగా సాధన చేస్తున్నారు రమణ మహర్షి. ఆ సాధన చేస్తే ఆ మనస్సు ఆ నేను అనే తత్వంలో కనుక నిలబడగలిగితే అదే తత్వదర్శనం, అదే చిత్వదర్శనం, అదే తత్వదర్శనం. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి దాని గురించి ఒక్క మాట ముందుకు వేస్తూ 17వ శ్లోకం అంటున్నారు. బాణసంతు మార్గనే కృతే, నైవ మానసం మార్గ ఆచరా. వృత్తయ స్వహం వృత్తిమాశ్రితా.
ఈ రెండు శ్లోకాలు మన మనస్సును కూడా దాటించే శ్లోకాలు. ఇప్పటి వరకు రమణ మహర్షి ఏమన్నారు, ఈ దేహం జడమిల్ల, ప్రాణం నీటిలో కదలికల కోసం ప్రాణం పెట్టబడింది, ఇవి రెండు నీకు పట్టించుకోకు, మనస్సుని పట్టుకోవన్నారు. అదే సాధన కావాలన్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి సరే మనస్సుని పట్టుకుందామని మనస్సు దగ్గరికి వెళ్ళేటప్పటికి రమణ మహర్షి అంటారు, మానసము దుఃఖి మగ్నే హృదే నైవ మానసం మాధ్వా. ఎంత తెలియదు అసలు మనస్సే ఉంటాయా? మనస్సే లేదు. నువ్వు మనసు కోసం ఎందుకో దహదహలాడిపోతున్నావు? మనసుని పట్టుకోవాలి, మనసుని నియంత్రించాలి, ఎందుకు దహదహలాడిపోతున్నావు? మనస్సే లేదయ్యా. మనస్సు అంటే ఏంటి అనుకుంటున్నావు? ప్రశాంతంగా ఉండేటువంటి నీటి కొలంలో, ఆ కొలంలో ఉండేటువంటి నీటిలో ఒక చిన్న రాయి ముక్క పడితే ఒక తరంగం ఎలా పుడుతుందో, నేను అనేటువంటి అఖండమైన చైతన్యంలో ఒక కోరిక పుంటే అదే మనసు. మానసం దుఃఖి మార్గమే కృతే నైవ మానసం మార్గార్జవాన్ వృత్తయత్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యహం మన. మనస్సు అనేది రెండు శ్లోకాల్లో ఎక్సలెంట్ టాపిక్ తీసుకొచ్చి వెంట చేస్తున్నారు. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు చూడండి. నీటి కొలంలో, ఆ కొలంలో ఉండేటువంటి నీటిలో ఒక చిన్న రాయి ముక్క పడితే, ఒక మట్టి ముక్క పడితే, ఒక పెళ్ళ పడితే, మట్టి పెళ్ళ ఎలాగైతే ఆ నీరు స్పందించి ఒక తరంగంగా మారుతుంది, ఇంకో తరంగం వస్తుంది, ఇంకో తరంగం వస్తుంది, 20-30-40 తరంగాలు వస్తాయి. అలాగనే ప్రశాంతంగా ఉండేటువంటి మన యొక్క చైతన్య స్థితిలో ఒక కోరిక పుట్టిందనంటే ఆ కోరికే మన. అది పుట్టి ఊరుకోదు. అన్ని కోరికల్ని తరంగాలు, కోరికల తరంగాలు అలాగా పెరిగిపోతూ ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీ అనుభవమే, మీరు శ్రద్ధగా విన్నా. బాగా పడుకున్నారు రాత్రి, ఉదయం లేచారు, ఇంకా బెడ్ మీద అలా కూర్చున్నారనుకోండి, అప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది చెప్తాను? ఎలా ఉంటుంది? హాయ్, అసలు ఏ ఆలోచన ఉండదు, ఏ దుఃఖము అలాగే ఏమి ఉండదు, అలా కూర్చొని ఉంటారు. ఎవరో వచ్చి ఏమండి పడతారు. ఆ డిస్టర్బెన్స్ ఒప్పుకోవడమే అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ రమణ మహర్షి కూడా అదే ఎగ్జాంపుల్ మనం చూపిస్తూ నీటిలో ఏ కదలిక లేదనుకోండి, మన మొహం చూస్తే స్పష్టంగా కనిపిస్తే లేదా? అది ఏదైనా మనకి కింద పడింది అనుకోండి, నీటిలో తరంగాలు తరంగాలకి మన ముఖం ఏమైపోతుంది? ముక్కలు ముక్కలైపోతుంది, డిస్టర్బ్గా కనిపిస్తుంది. అలాగనే మీ లోపల ఉండేటువంటి ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణమే ఆత్మతత్వానుసంధానికి పనిచేస్తుంది. ఆ వాతావరణం సృష్టించుకో, అది కావాలి. అది ఎలాగా? ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నారా? మానసం దుఃఖి, అసలు మనస్సు అంటే ఏమిటి? మార్గమే కృతే, దాన్ని కనుక నువ్వు అన్వేషించడం మొదలెట్టావా మనస్సు అంటే ఏమిటో? నైవ మానసం మార్గ అర్జవ. నువ్వు కనుక మనస్సు అంటే ఏమిటో అని మనస్సుని కనుక పరిశీలిస్తూ పోయినా అనుకో, నీ జన్మలో నీ మనస్సు ఎంత అర్థం కాదు. ఎందుకంటే అది ఏమిటసలు? ఏమి చెప్పండి, ఏదనుకుంటే అదే అది. కాబట్టి దాన్ని ఏమనుకుంటాం మనం? ఇప్పుడు నేనున్నాననుకోండి పరిపూర్ణానంద అంటే మీరు నన్ను చూపించవచ్చు. కేంద్రపర్యాలు సత్యనారాయణ అంటే ఆయన చూపించారు. ఎందుకని? మాకు ఒక అస్తిత్వం ఉంది, ఉనికి, ఎంటిటీ ఉంది, ఉపాధి ఉంది. మనస్సుకి స్వతహాగా నిలబడే ఉపాధి లేదు, మనస్సు నిలబడలేదు. మనస్సు నిలబడాలంటే ఏం కావాలి చెప్పండి? ఓ